సార్, నేను ఆ మూవీ చూసిన వాళ్ళకి కొందరిని మీరే సెలెక్ట్ చేసి తీసుకురండి, డయాస్ నుంచే మాట్లాడేద్దాం. కొంతమందిని చూసిన వాళ్ళందరికీ మట్టుకు కన్ఫామ్, ఇక్కడ అందరికి వస్తే పిక్. సో వాట్ ఇస్ యువర్ నేమ్? ఏం రాజేష్ కుమార్ సార్. నువ్వు నేను ఒక పక్కన ఉండాలిరా, వాళ్ళు మనం చూస్తూ మాట్లాడుతుంటారు. ఏం రాజేష్ కుమార్ సార్. ఓకే, మూవీ చూసావు కదా? ఎస్ సార్. ఏంటి నీ ఫీలింగ్? చాలా బాగుంది సార్. యు ఆర్ మై హార్ట్ బీట్ సాంగ్ వింటుండే, యు ఆర్ మై హార్ట్ బీట్ సాంగ్ వింటుండే నా గుండెలో వాయిలెన్ వాయింది సార్. వామ్మో, అసలు నేను ఎన్నో మూవీస్ చూసా, లవ్ స్టోరీస్ అవన్నీ విన్నా, కానీ ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. చాలా బాగుంది లవ్ స్టోరీ కూడా, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. నేను ఎందుకంటే నాకు గుర్తుంచుకోండి, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. చాలు, సినిమా చూస్తే కానీ అర్థం కాదు మీకు హార్ట్ టచింగ్ ఎందుకన్నాను. నేను సినిమా క్లైమాక్స్ వరకు చూడాలి, అప్పుడే అర్థమవుతుంది నేను హార్ట్ టచింగ్ ఎందుకన్నాను. అన్ని సార్లు గురించి చెప్పకరా బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా సినిమా హిట్ అవుద్ది, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే. నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే మాకు భయం వేస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్, దిస్ ఇస్ గౌతమ్. దిస్ గౌతమ్. నచ్చిన సినిమా? సినిమా వాజ్ సూపర్. అండ్ ద ఫస్ట్ మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, కెమిస్ట్రీ వాజ్ ఫ్యాబులస్. అండ్ హీరోయిన్ షీ వాస్ వెరీ గ్లామరస్. అండ్ హీరో సిన్సియారిటీగా మనం పడిపోవాలి ఆ సినిమాకి అసలు. అండ్ యు ఆర్ మై హార్ట్ బీట్ సాంగ్ వాస్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. అండ్ అసలు రియల్ లైఫ్లో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే, లవర్స్ సినిమా చూస్తే, ఒక నేటి లవర్స్ సినిమా చూస్తే వాళ్ళు వాళ్ళ హీరో హీరోయిన్ ప్లేస్లో వాళ్ళు ఊహించుకుంటారు. అంత ట్రూ లవ్ స్టోరీ. అండ్ దోస్ హూ సీ ద మూవీ దే విల్ అండర్స్టాండ్ ద ట్రూ లవ్ స్టోరీ. అండ్ మా నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తాను కంపల్సరీగా సినిమా చూడమని, ఈవెన్ మా పేరెంట్స్ కూడా చెప్తాను. నో సార్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు. ఎక్స్పీరియన్స్ అంటే ఏందబ్బాయి? అంటే ఇంతవరకు ఏంటి ఉద్దేశం? అండ్ ఇంతవరకు ఎవరిని అట్లా లవ్ చేయలేదు సార్. సో లవ్ చేయదలుచుకుంటే అలాంటి మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్న హీరోయిన్, అంత మంచి హీరోయిన్ లవ్ చేస్తా అంటే ఒక ఆపర్చునిటీ వస్తే హీరోయిన్ అంటే పర్లేదు, ఫ్రీగా వస్తే పెన్నులను తాగేస్తాను. బట్ సినిమా నచ్చింది కదా? సినిమా మాత్రం చాలా బాగుంది సార్. ట్రూ లవర్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్, వాళ్ళ ఒక లవర్స్ వాళ్ళ ఫీల్ అవుతుంటారు కదా సార్ లవ్, వాళ్ళు మాత్రం ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి మాత్రం ఎంటర్టైన్మెంట్ అనిపించదు, వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టు మాత్రం అనిపిస్తుంది ఈ మూవీలో. సో థ్యాంక్ యూ సార్. ఇలా రికమెండ్ చేస్తావు ఈ సినిమాని చూడమని ఎవరైనా రికమెండ్ చేస్తావు? మా పేరెంట్స్ కూడా చెప్పాను సార్. ఇందు ఒకసారి అందరూ చెప్పు. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. సినిమా మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్, అసలు ఎవరు ఊహించలేరు ఆ క్లైమాక్స్, అంత బాగుంటుంది. నేను అందరికీ ఇంకా చెప్పేది ఏంటంటే, క్రిస్మస్కి 25th వెళ్తారు కదా క్రిస్టియన్స్, సో బెటర్ టు వాచ్ ద మూవీ. మీ పేరెంట్స్కి ఇంకా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి చెప్పండి. సో మన క్యాంపస్కి వచ్చి చేస్తున్నారు కాబట్టి నేను కంపల్సరీగా చెప్తాను సార్. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పేది అదే, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేసేయండి ద ఫెంటాస్టిక్ మూవీ, బ్లాక్ బస్టర్ అందుకోబోతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ ఎం విష్ణు. సారీ, ఎం విష్ణు. విష్ణు. సో ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, కంగ్రాచులేషన్ టు మేక్ దిస్ మూవీ ఆ గ్రాండ్ సక్సెస్. సక్సెస్ కాలేదు కదా సార్? సక్సెస్ అవుతుంది నాకు తెలుసు సార్. ఎలా అంత బాగుంది సార్? ఎలా సార్? ఫస్ట్ నుంచి ఆ ట్రూ ఆ చిన్నపిల్లల లవ్ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఆ చిన్నప్పుడు ఎలా కలిసి టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, రిలాక్స్. ఓకే, చిన్నపిల్లల లవ్ స్టోరీ నచ్చిందంటే టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడకు. యా టెల్ మీ సార్. చిన్నపిల్లలు చాలా బాగున్నారు సార్, క్యూట్గా ఉన్నారు బాగా. ఇంకా
ఇంకేమొచ్చింది సినిమాలో? సార్ చాలా పాటలు చాలా నచ్చినాయి బాగా. ఏ సాంగ్? లాలాలాది. లాలాలా పాడతావా? నో సార్, ఫస్ట్ ఒకసారి చూసిన సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చాలా బాగున్నది సార్, మీరు కూడా చాలా ఏం తక్కువ లేదు. సార్ నా పేరు అభిరామ్ సార్. హాయ్ అభిరామ్. అయితే ఫస్ట్ ఒక 1 month 2 weeks బ్యాక్ యు ఆర్ మై హార్ట్ బీట్ అని మా కాలేజ్లో ప్లే చేశారు సాంగ్. మేము మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ 5:30 సాంగ్స్ వస్తాయి లేవనీకి లేచేటప్పుడు. ఈ సాంగ్ వచ్చినప్పుడు ఈ సాంగ్ ఇంత బాగుంది, ఏ హీరో ఏ హీరో అని మేము మా రూమ్లో మా పక్కన చాలా డిస్కస్ చేశాము. నిన్న సినిమా చూశాక థియేటర్ అంతా ఇదే టాపిక్. ఈ పాట మన హాస్టల్లో వచ్చింది, ఈ పాట మా హాస్టల్లో వచ్చింది. మిమ్మల్ని ఉయ్యాల జంపాల సినిమాలో చూసినప్పుడే మస్తు మీరు పెద్ద స్టార్ అవుతారని మా డాడీ కూడా అన్నారు. సినిమా చూపిస్తే ఉయ్యాల జంపాలు వచ్చినప్పుడు ఈ బాబు చెడ్డీలు వేసుకునేవాడు. సినిమా చూపిస్తాం సినిమా, దాంతో నాకు మీ మీద చాలా అభిమానం పెరిగింది సార్. సినిమా సూపర్ హిట్ అవుతుంది సార్. ఏ సినిమానికి ఏం నచ్చింది సినిమాలో? అంటే జెన్యున్ గా ఉంది సార్, ఏదన్నా ఏదైనా కానీ జెన్యున్ గా అనిపించింది. ఏదో ఆర్టిఫిషియల్ అట్లా లేదు, న్యాచురల్ జెన్యున్ స్టోరీ, జెన్యున్ కపుల్, జెన్యున్ లవ్ కపుల్ లెక్క అనిపించింది సార్. నేను ఎక్కువ లవ్ స్టోరీ స్టూడెంట్ సార్. ఈ సినిమా చూసాక ఈ సినిమా ఫస్ట్ టైం సార్ నాకు నచ్చింది లవ్, ఒక లవ్ స్టోరీ అంటే జెన్యున్ గా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ సార్, మై సార్ ఫాజీ శ్రీతేజ్. హాయ్. సార్ ఐ థింక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఐ విల్ సజెస్ట్ మై పేరెంట్స్ అండ్ ఆల్ మై రిలేటివ్స్ టు వాచ్ దిస్. సినిమాలో ఏం నచ్చింది బాగా? ఎవ్రీథింగ్ సార్, దెర్ నథింగ్ టు స్పెల్ ఇట్ అవుట్. నాకు అన్నీ నచ్చింది సార్. నేను అసలు సినిమాలో ఒక్క సెకండ్ కూడా థ్రిల్ లేకుండా, బట్ క్లైమాక్స్ వాజ్ సూపర్బ్ సార్. I think really bless sir. Thank all team. No, regular cinema chustava? Avunu sir, chaala cinema chustunna. Neeku idem different ga anipinchinda? Chaala different anipinchu sir. Chaala different. It's completely out of. Okay. Sorry. Thanks amma. Thank you. Thank you sir. Thank you. Saikiran sir. Poya munduku ra Tyson. Saikiran ani peru? Yes sir. Tyson laaga anipistunnanu. Thank you sir. Yeah. సాయి కిరణ్, ఏం ఫీల్ అయ్యావు సార్ ఫిలింలో? అమ్మాయి అంబిషన్స్, తన గోల్స్, తను ఆయన తను కావాలనుకుంది తను అయింది సార్ ఫస్ట్. ఎవరు అయ్యమన్నా కూడా తన ఫీలింగ్స్ తను చేసింది, అదే మంచి. మీరు అలాగే చేస్తారా? అదే సార్, మా మీ సార్లు మీ ఫ్యామిలీ అలాగే యాక్సెప్ట్ చేస్తారా? అంతే సార్, యాక్సెప్ట్ చేస్తా సార్. ఎంకరేజ్ చేస్తారా? మా డిసిషన్సే సార్, అంతే. మా డిసిషన్సే సార్, అంతే. మంచి దాంట్లోనే, వావ్, వేరే దాంట్లో కాదు. మళ్ళీ ఇంకేం ఫీల్ అయ్యావు సినిమాలో? ఫిలింలో మాత్రం సూపర్ సార్. అసలు హీరోయిన్ యాక్టింగ్ అది సూపర్ సార్. అన్న నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న, కవర్ చేసేసాడు హీరోయిన్ గురించి. చెప్పాలి కదా? కాదు, చెప్పడం అవసరం లేదన్న నీ గురించి. లైట్ మంచిగా సార్, మంచిగా. నేను జెన్యున్ గా చెప్తున్నా, అమ్మాయి సూపర్ గా చేసింది, రాస్తారని బాగా చేశాడు. అంతే, నేను జెన్యున్ గా చెప్తున్నా. నాకు నిన్న సినిమా చూసిన వాళ్ళు అదే చెప్పారు. అది ఫీల్ కావడం, అది యాక్షన్ చేయడం కష్టం సార్ ఫస్ట్. అది ఇట్లా మొత్తం హార్ట్ పెయిన్ వచ్చినట్టుగానే. నా కష్టాన్ని నువ్వేనా గుర్తించు? ఇద్దరా? నాకు కూడా శాలి నచ్చింది సార్. కాదు, లేదు లేదు, జెన్యున్ గా చెప్పాడు, వెరీ గుడ్. అలాగే అన్ని జెన్యున్ గా చెప్పు. అన్ని థ్యాంక్ యూ సార్. ఇట్స్ మే హర్షిత్. ఏ ఫర్ హర్షిత్, హెచ్ ఫర్ హర్షిత్, ఎన్ హర్షిత్, నర్షిత్, హర్షిత్, హర్షిత్. హా సార్, నాకు ఈ సినిమాలో చాలా నచ్చింది, ఇంటర్లింక్డ్ ఉంది మొత్తం. ఈ సినిమాకు క్రో ప్రొడ్యూసర్ కూడా హర్షితే తెలుసా? చెప్పు. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ మొత్తం ఇంటర్లింక్డ్ ఉంది. ఇంకా కొన్ని కొన్ని సీన్స్ కంప్లీట్గా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ సినిమా మిస్ అయిపోతాం. అది ఈ సినిమా మంచిగా చెప్పగానే డైరెక్టర్ నా చేతులకి వెళ్ళి మైక్ లాక్కుంటాడు, అబ్బా నా డైరెక్షన్ గుర్తించావని. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఇది లవ్ స్టోరీ అని చెప్పారు, కానీ కథలో కరెక్ట్గా పాయింట్లన్నీ ఇతను చెప్తున్నాడు. కథ ఇంటర్లింక్డ్. ఏం నచ్చింది మా సినిమాలో? సినిమాలోనా? ఊటీ ఊటీ నచ్చిందా?
ఇంకా ఆ సినిమాలో ఈ టైటిల్ ఆ సినిమాకి చాలా సెట్ అయింది. అంటే టైటిల్ ఓరియంటెడ్ సినిమాలో ఉంది. ఇంకా క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, నేను అది వేరేలాగా ఉంటుంది అనుకున్నా. కానీ ఓకే, సో నీ ఉద్దేశం ఏంటి? సినిమా చూసిన తర్వాత టైటిల్ అర్థమైంది అంతేగా? ఓకే సూపర్, నువ్వు చాలా బాగా చెప్పావు. కాదు, నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ సబ్జెక్ట్? బైపీసీ. నువ్వేదో ఒకరోజు నేను సినిమా ఫీల్డ్లో చూస్తాను. నన్ను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఏజ్లో నువ్వు అంత క్లుప్తంగా సినిమాని అర్థం చేసుకున్నావు చూడు, ఈ ఏజ్లో అది రాదు. నాకు చిన్నప్పుడు అలా ఇంట్రెస్ట్ ఉండడం వల్లే నేను ఇంత పెద్ద ప్రొడ్యూసర్ని అయ్యాను. వాట్ ఐ అబ్జర్వ్, సూపర్బ్, థ్యాంక్ యూ. అలాగని నేను చెప్పానని నీ ఎడ్యుకేషన్ పాటు చేసుకోకు హర్షేద్, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాక ట్రై చేయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.